Hi students, ee video lo geometry lo use chese different types of lines, intersecting lines, parallel lines, perpendicular lines, coincident lines and concurrent lines veeti gurinchi discuss cheddam. Munduga intersecting lines ante ento chuddam. If two lines meet at a point, the lines are called intersecting lines. Evaina two lines ఒక పాయింట్ దగ్గర మీట్ అయినట్లయితే ఆ టూ లైన్స్ని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని అంటాం. అలాగే ఈ టూ లైన్స్ ఏ పాయింట్ దగ్గర అయితే మీట్ అవుతున్నాయో ఆ పాయింట్ని ఇంటర్సెక్టింగ్ పాయింట్ అని అంటాం. టూ లైన్స్ ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా వీటిని ఇంటర్సెక్టింగ్ లైన్స్గానే తీసుకుంటాం. ఎందుకంటే ఈ టూ లైన్స్ని ఎక్స్టెండ్ చేసినట్లయితే ఇవి ఒక పాయింట్ దగ్గర మీట్ అవ్వడం జరుగుతుంది. సో ఇటువంటి లైన్స్ని కూడా మనం ఇంటర్సెక్టింగ్ లైన్స్గానే తీసుకుంటాం. ప్యారలల్ లైన్స్. ఇఫ్ టూ లైన్స్ డు నాట్ మీట్ అట్ ఎనీ పాయింట్, ద లైన్స్ ఆర్ కాల్డ్ ప్యారలల్ లైన్స్. టూ లైన్స్ ఏ పాయింట్ దగ్గర మీట్ అవ్వనట్లయితే అటువంటి లైన్స్ని ప్యారలల్ లైన్స్ అని అంటాం. ఇక్కడ మనం తీసుకున్న ఎల్ఎం అనే లైన్స్ని ఎక్స్టెండ్ చేసినా కూడా ఇవి ఏ పాయింట్ దగ్గర మీట్ అవ్వవు. సో ఇటువంటి లైన్స్నే ప్యారలల్ లైన్స్ అని అంటాం. పర్పెండిక్యులర్ లైన్స్. పర్పెండిక్యులర్ లైన్స్ అంటే ఏమైనా టూ ఇంటర్సెక్టింగ్ లైన్స్ మధ్యలో ఉండే యాంగిల్ 90 డిగ్రీస్ అయితే ఆ లైన్స్ని పర్పెండిక్యులర్ లైన్స్ అని అంటాం. ఇక్కడ మనం ఎల్ఎం అనే టూ ఇంటర్సెక్టింగ్ లైన్స్ని తీసుకున్నాం. ఈ లైన్స్ మధ్య యాంగిల్ 90 డిగ్రీస్ ఉంది. అలాగే ఇక్కడ తీసుకున్న పిక్యూ అనే లైన్స్ మధ్యలో కూడా యాంగిల్ 90 డిగ్రీస్ ఉంది. సో ఈ విధంగా టూ ఇంటర్సెక్టింగ్ లైన్స్ మధ్య యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటే వాటిని పర్పెండిక్యులర్ లైన్స్ అని అంటాం. కోయిన్సిడెంట్ లైన్స్. ఇఫ్ టూ లైన్స్ లై అపాన్ ఈచ్ అదర్ దే ఆర్ కాల్డ్ కోయిన్సిడెంట్ లైన్స్. టూ లైన్స్ ఒకదానిపైన ఒకటి ఉన్నట్లయితే ఆ టూ లైన్స్ని కోయిన్సిడెంట్ లైన్స్ అని అంటాం. ఇక్కడ మనం ఎల్ అనే ఒక లైన్ తీసుకున్నాం. అలాగే ఎం అనే ఇంకో లైను ఎల్ లైన్ పైనే ఉంది. ఈ విధంగా ఒకదానిపైన మరొక లైన్ ఉన్నట్లయితే ఆ టూ లైన్స్ని కోయిన్సిడెంట్ లైన్స్ అని అంటాం. కాన్కరెంట్ లైన్స్. ఇఫ్ త్రీ ఆర్ మోర్ లైన్స్ మీట్ అట్ ఎ పాయింట్, దే ఆర్ కాల్డ్ కాన్కరెంట్ లైన్స్. మూడు కానీ అంతకన్నా ఎక్కువ లైన్స్ కానీ ఒకే పాయింట్ గుండా పాస్ అయినట్లయితే ఆ లైన్స్ని కాన్కరెంట్ లైన్స్ అని అంటాం. ఇక్కడ మనం ఎల్ఎంఎన్ అనే త్రీ లైన్స్ తీసుకున్నాం. ఈ త్రీ లైన్స్ కూడా ఓ అనే ఒక పాయింట్ గుండా పాస్ అవుతున్నాయి. సో ఈ త్రీ లైన్స్ని కాన్కరెంట్ లైన్స్ అని అంటాం. అలాగే ఈ త్రీ లైన్స్ ఏ పాయింట్ గుండా అయితే పాస్ అవుతున్నాయో ఆ పాయింట్ని కాన్కరెంట్ పాయింట్ అని అంటాం. ఈ విధంగా జామెట్రీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో యాంగిల్ అంటే ఏంటి, యాంగిల్స్లో ఉన్న టైప్స్ ఏంటి అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మ్యాథ్స్టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.